కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. ఏపీలో నేడు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. సాయంత్రం 5 గంటలకు మునుపెన్నడు లేని విధంగా ఒకేసారి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయబోతున్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. సో విజయవాడలో సాయంత్రం 5 గంటలకు ఇంటర్ ఫలితాలని విడుదల చేస్తారు. ఇదిలా ఉంటే ఏపీలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ అండ్ ద్వితీయ సంవత్సరాలకు పరీక్షలు జరిగాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 484,197 మంది విద్యార్థులు అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి 519,793 మంది విద్యార్థులు హాజరయ్యారు. కేవలం 22 రోజుల వ్యవధిలోనే ఫలితాలు ప్రకటిస్తోంది ఇంటర్ బోర్డ్. నేటి సాయంత్రం నుంచి examresults.ap.nic.in మరియు www.bie.ap.gov.in లో విద్యార్థులకి అందుబాటులో ఫలితాలు ఉండబోతున్నాయి.